నా పేరు లంకా రామశివారెడ్డి. ఒకప్పుడు రాష్ట్ర యువజన కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంటు, అంతకుముందు వైఎస్ శివసేన జిల్లా అధ్యక్షుడు. ఈ విధమైనటువంటి పదవుల్లో కాంగ్రెస్ పార్టీతోనూ రాజకీయాలతోనూ నాకు సంబంధం. 1983-86 సంవత్సరాల పీరియడ్లో నేను ప్రస్తుత రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఆయన డే కాలేజీ అధ్యక్షుడు, నేను ఈవినింగ్ కాలేజీ అధ్యక్షుడు. మా ఇద్దరి పరిచయం అక్కడి నుంచి ప్రారంభమైంది. తర్వాత 1990లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో యువజన విభాగంలో ఆయన జిల్లా ప్రధాన కార్యదర్శి, నేను జిల్లా వైస్ ప్రెసిడెంట్. అప్పటి నుంచి మా బంధం దాదాపు 15 సంవత్సరాలు అప్పటి తెలుగుదేశ ప్రభుత్వంలోనూ అప్పటి ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల మీద పోరాటాలు చేసేదాంట్లోనూ ఇద్దరం కలిసి మెలిసి దాదాపు 10 నుంచి 15 సంవత్సరాల పాటు మేము కలిసే ఉన్నాం. ఆ తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి వరలేని తర్వాత అప్పటి వరకు ఆయన హనుమంతరావు అధ్యక్షతన కార్యక్రమాలు చేసే వ్యక్తి. నేను డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తరపున జిల్లాలో అనేక కార్యక్రమాలు చేసిన వ్యక్తిని. నేను రాజకీయాల్లో వదిలి కాంట్రాక్ట్ ఫీల్డ్లో సెటిల్ కావడం జరిగింది. అదేవిధంగా ఆయన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలోనూ, తర్వాత జగన్ గారు కొత్త పార్టీ పెట్టినప్పుడు చాలా యాక్టివ్గా అందులో చేరిన దానికి సంతోషపడిన వ్యక్తుల్లో నేను ఒకణ్ణి. 2 సార్లు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బీఫారాలు తీసుకొని నెల్లూరు రూరల్లో ఆయన విజయం సాధించినప్పుడు కూడా సంతోషించాం. నా స్నేహితుడు ఒక ఎమ్మెల్యేగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు నాతో ఫోన్లో సంభాషించేవాడు. అనేక సార్లు ఆయన ఆఫీసులో కానీ, అనేక సార్లు మా ఇంటికి వచ్చిన సందర్భాలు అనేక ఉన్నాయి. అయితే నేను చెప్పాల్సి ఉన్నది ఏంటంటే, దాదాపు 30 సంవత్సరాల పాటు నేను వైఎస్ కుటుంబంతో నాకు అనుబంధం ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, అంతకుముందు ఎంపీగా, పిసిసి ప్రెసిడెంట్గా అనేక హోదాల్లో అనేక పదవులు అనుభవించేటప్పుడు ఎప్పుడూ ఆయన వెంట ఉండేటువంటి వ్యక్తిని నేను. ఆ కుటుంబం మీద నాకు విశ్వాసం ఉంది. ప్రస్తుతం డిసెంబర్ 3వ వారంలో 4వ వారంలో కలెక్టర్ ఆఫీసులో ఒక కార్యక్రమం జరిగింది. కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అధ్యక్షత జరిగినటువంటి మీటింగ్లో ఎమ్మెల్యే గారు రాష్ట్ర ప్రభుత్వ అధికారుల తీరు మీద, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నడవడికల మీద, ఆయనకు జరిగినటువంటి ఇబ్బందుల మీద చాలాసేపు సుదీర్ఘంగా మాట్లాడారు. ఆ విషయాన్ని నేను యూట్యూబ్లోనూ, టీవీ ఛానల్స్లోనూ అనేక మంత్రి మిత్రులు నాకు షేర్ చేసిన దాంట్లో కూడా నేను విన్నాను. అదే రోజు సాయంత్రం బహుశా 7 గంటలు 8 గంటల ప్రాంతంలో నాకు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నాకు ఫోన్ చేశారు. యోగక్షేమాల్లో కలెక్టర్ ఆఫీసులో జరిగినటువంటి విషయం ఆయన నా దృష్టికి తెచ్చాడు. నేను చెప్పినటువంటి మాట, రావత్ గారు కానీ, సత్యనారాయణ కానీ ఎవరైనా సరే, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధీనంలో ఉండేటువంటి వ్యక్తులు, వారి విషయంలో కొంత తొందరపాటు లేకుండా మీరు వ్యవహరించి ఉంటే బాగుండేది అనేటువంటి ఊరిక ఒక స్నేహితుడిగా ఒక సలహా మాత్రం ఇచ్చాను.
దానికి రూరల్ నియోజకవర్గంలో ఆయా అభివృద్ధి కార్యక్రమాల్లో అక్కడ ఉన్నటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆయన ఫైల్స్ విషయంలో ఆయన ఏదో ఆవేశంలో ఉన్నాడు కాబట్టి నేను చెప్పినటువంటి ఆ మాటను ఆయన ఖాతరు చేయలేదు తర్వాత విషయం ఏంటంటే ఒక కాంట్రాక్టర్ విషయంలో సుదీర్ఘంగా మాట్లాడాడు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ కి ప్రాధాన్యత గురించి ఆయన ఎక్కువ సేపు నాతో డిస్కస్ చేశాడు నేను దాంట్లో కూడా ఏకీభవించాను ఆయన మాటల్లో జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో ఆ కాంట్రాక్టర్ వ్యవహారం మీద కూడా నేను మాట్లాడాను నా ఫోన్లో ఆటోమేటిక్ గా రికార్డ్ అయ్యేటువంటి వ్యవహారం ఉంది అది ఎప్పుడు నేను రికార్డ్ చేసేవాడిని గాని రికార్డులు పంపించేవాడిని గాని అటువంటి చరిత్ర గాని నాకు లేదు ఆటోమేటిక్ గా రికార్డ్ అయ్యింది 1వ తేదీ నేను మద్రాసులో ఉన్నప్పుడు చూస్తున్నాను చాలా మంది స్నేహితుల పేర్లు ఇవ్వబడుతుంటే దాంట్లో మా స్నేహితుడు కోటమరెడ్డి శివరెడ్డి పేరు కూడా ఉంది నేనేం డిలీట్ చేయలేదప్పుడు అదేమంత పెద్ద ఇంపార్టెంట్ గా నాకు అనిపించరా ఎందుకంటే కలెక్టర్ ఆఫీస్ లో ఏమైతే మాట్లాడాడో అంతకంటే తక్కువే నాతో మాట్లాడాడు అయ్యన్ని జనాలు చూస్తుంటారో అదేమి నాకేం పెట్టాల్సిన అవసరం అందరూ టీవీలో చూసారు అయితే సెపరేట్ గా నేను చెప్పినటువంటి కాంట్రాక్టర్ల గురించి ఏదైతే మాట్లాడాయో మా కాంట్రాక్టర్లో డిస్కస్ వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు చాలా బాధగా ఆ కాంట్రాక్టర్ విషయంలో ఉన్నాడు అని మాత్రం నేను వాళ్ళతో చెప్తే వాడు నమ్మల నేను అందుకు నా ఫోన్లో ఉన్నటువంటి ఆయన రికార్డింగ్ ఏదైతే వాయిస్ ఉందో దానికి కావాలంటే వినండి అని చెప్పాడు అది తప్పో ఒప్పో నాకు తెలియదు కేవలం యాదృచ్ఛికంగా చేసినటువంటి పని అంతేగాని ఆయన ఏదో కానీ ఇబ్బంది పెట్టాలని కానీ ఆయన మాట్లాడేటువంటి మాట ఎవరికో చేరవేయాలని కానీ అలాంటిది నా నైజం కాదు ఆ పరిస్థితే నాకు ఆలోచన రాలేదు కేవలం స్నేహితులు మాట్లాడుకునేటువంటి మాటల్లో ఈ విషయాన్ని కూడా ప్రస్తావన ఇచ్చి వాళ్ళకు వినిపించడం జరిగింది అది వైరల్ కావడం జరిగింది అయితే మీరు అనుకోవచ్చు ఆ రోజే ఇంత టీవీల్లో పత్రికల్లో ఈ విధంగా వస్తూ ఉంటే మీరెందుకు స్పందించలేదని నేను ఇంత దూరం ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన ట్యాపింగ్ అనడం ఈ రికార్డింగ్ మీద ఇంత అలజడి జరగడం రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఒక రికార్డింగ్ మీద సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని ఇంతమంది మంత్రులు ఇంతమంది ఎమ్మెల్యేలు ఒక రాష్ట్ర ప్రభుత్వం తరపున దీనికి సంజాషి ఇచ్చుకునేటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుందని నేను ఊహించలేదు అందుకనే ఏదో 2 రోజులు 3 రోజులు మాట్లాడుకుంటారు మామూలు ఇది ఇంతటితో సమిసిపోతుంది అనుకున్నాను అయితే ఎమ్మెల్యే గారు ఈ విషయంలో కేంద్ర హోంశాఖ మంత్రికి నేను లెటర్ రాస్తున్నాను ఈ లెటర్ అక్కడికి పోతుంది అన్నప్పుడు నాకు కొంత ఆందోళన కలిగింది ఆందోళన అంటే నాకేం భయం లేదు నా ఫోన్లో రికార్డ్ అయినటువంటి విషయాలు ఏవి అయ్యి ఏ ఫోరోనెక్స్ ల్యాప్కు పోయిన వాళ్ళు చెప్తారు దాని గురించి కాదు అనవసరంగా ఒక చిన్న విషయం మీద ఇంత రాద్ధాంతం జరిగి ఈ రాష్ట్రం ఇన్ని రోజుల పాటు ఒక చిన్న విషయం మీద డిస్కషన్లో పెట్టడం నా మనసుకు కూడా బాట కలిగింది పోతే వైఎస్ కుటుంబం మీద ఉన్నటువంటి గౌరవం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి మమకారం 30 సంవత్సరాల పాటు ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక చిన్న విషయం మీద దోషిగా నిలబడడం నాకు ఇష్టం లేదు నాకున్నటువంటిది నా తల్లి తండ్రి తరువాత నేను ప్రేమించేటువంటి వ్యక్తి ఎవరైనా ఉండాలంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అందులో ఏమాత్రం అనుమానం లేదు సందేహం లేదు కొన్ని సంవత్సరాల పాటు ఆయన కోసం సేవ చేసినటువంటి ఒక భక్తుడిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ విషయంలో నిరాధారణమైనటువంటి ఆరోపణలు ఎదుర్కోవడం నేను ఓర్చుకోలేక నాకై నేనే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాలనేటువంటి నిర్ణయానికి వచ్చాను దీంట్లో ఎవరి ప్రోత్బలం కానీ ఎవరి బెదిరింపులు కానీ ఏ ఒక్కరి ఒత్తిళ్ళు కానీ నా మీద ఏమీ లేవు కేవలం ఈ చిన్న విషయంలో ప్రభుత్వం ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి రాత్రి కూడా TV9 న్యూస్లో నేను చూశాను ఇరు రాష్ట్రాలని ఉడికిస్తున్నటువంటి ట్రాపింగ్ సమస్య ఇవన్నీ ఇళ్ళ తర్వాత
ఒక చిన్న విషయం నేను చేసినటువంటి ఒక చిన్న వైరల్ ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పెడుతుందని నేను ఊహించలేదు అందుకనే సమాధానం చెప్పాలని మీరు కావాలంటే నా ఫోన్ ఇక్కడి నుంచి మీరేనా ఫోన్ నెక్స్ట్ కు పంపుకోండి నాకేం ఇబ్బంది లేదు అది కేవలం వాయిస్ రికార్డెడ్ అది నా ఫోన్ లోనే జరిగింది నేను స్వచ్ఛందంగా ఒప్పుకుంటున్నాను నేనేమి కుట్రదారులో ఏదో చేయాలను లేకుంటే నా స్నేహితుడి ఏదో ఇబ్బందులు పెట్టాలను అలాంటి ఉద్దేశం నాకు లేదు కేవలం జరిగింది మా కాంట్రాక్టుల సమస్య కాబట్టి ఆయన మాట్లాడింది కాబట్టి ఆ సమస్యను నలుగురిలో మేము షేర్ చేసుకునేటప్పుడు ప్రూఫ్ గా దీన్ని వాడుకున్నాం అది వైరల్ అయింది కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాతో మాట్లాడలేదు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అసలు వైసీపీ ప్రభుత్వంలో జగన్ మోహన్ రెడ్డి గారికి నేను తెలియదు నేను కేవలం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి భక్తుని మాత్రమే ఆయన కుమారుడగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇబ్బందులకు గురవుతుందని గుర్తించినటువంటి వ్యక్తిని ఈయన కేవలం ఊహించుకొని ఈ విధమైనటువంటి ఒత్తిళ్ళు ఏదో ప్రభుత్వం తీసి చెప్పిస్తుందని అనుకోవచ్చేమో కానీ నన్ను దీన్ని గురించి అడిగిన వాళ్ళు కానీ ఈ విషయం మీద ఏమి జరిగిందన్న వాళ్ళు ఎవరు లేరు నేనే ప్రతిరోజు గమనిస్తున్నాను నాకు దీని మీద ఒక సంపూర్ణ అవగాహన ఉంది రాజకీయాల మీద ఇప్పుడు ఇంతమంది మంత్రులు ఇంతమంది ఎమ్మెల్యేలు ఒక రూలింగ్ పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు అందరూ ఇబ్బంది పడుతున్నారు ఈ ఇబ్బందిని నేను కొనసాగించడం కూడా నాది నేరం అవుతుంది కేంద్ర హోంశాఖకు లెటర్ రాస్తానంటున్నాడు కేంద్ర హోంశాఖకు లెటర్ రాసినా ఇక్కడ తెలియదేమీ లేదు ఇటువంటి సమయాన్ని అంత పెద్ద శాఖలో ఉండేటువంటి వ్యక్తులు వాళ్ళ సమయాన్ని ఈ విధంగా నేను వృధా చేయడం ఇష్టం లేదు అందుకనే స్వచ్ఛందంగా ఏ ఒత్తిడి లేకుండా ఏ ఒక్కరి ప్రయోజనాలకు కాదు జరిగిన విషయం జరిగినట్టుగా దేవుని సాక్షిగా ప్రమాణం చేసి మీ ముందు నిజం చెప్పాను ఇక తర్వాత దాని గురించి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఏమనుకున్నా ఇంకొక ఆయన ఏమనుకున్నా నేను చేయగలిగింది ఏమి లేదు కేవలం రికార్డింగే సార్ మాకు కాంట్రాక్ట్లో పెట్టాను మీరు అడగచ్చు ఆ కాంట్రాక్టర్కి ఎవరో మీరు పేరు చెప్పండి అని ఇప్పుడు ఆయన పేరు చెప్పిన దానివల్ల ఇంతలా సమస్య ఉత్పన్నమైంది నా స్నేహితుడి విషయంలో నేను ఆ పొరపాటు చేయను నేను చెప్పను కావాలంటే మీరు పూర్వం ఎక్స్కి నా ఫోన్ తీసుకొని పోయి మీరు ఇచ్చుకోండి దాంట్లో రికార్డింగ్ అని వస్తుంది దాంట్లో ఏమాత్రం తేడా లేదు ఇప్పుడు ఇది చెప్పినా వాళ్ళు ఇచ్చినా ఒకటే రిపోర్ట్ సార్ మీరు సార్ సార్ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి మీరు కూడా చూడండి సార్ సార్ ఆయన ఒకవేళ పొరపాటున చెప్పుండొచ్చు అంత దూరం ఆలోచించిపోయి ఉండొచ్చు అది దానికి నేను సంబంధం కాదు కదా ఆయన మనసులో ఏముందో నా ఫోన్ మీద మీకు నేను చెప్పడం గత 5 నెలల నుంచి నాకున్నటువంటిది మీరు చూసుకోండి అందరూ 5 నెలల నుంచి నేను వాడినటువంటి ఫోన్లు నా ఫ్రెండ్స్ నా ఎవరు ఇది కాకుండా ఇంకో ఫోన్ నేను వాడే అవకాశం ఉందా ఇవన్నీ వేరే దాంట్లో నా సిమ్ వేస్తే అవకాశం ఉందా చెప్పండి మీరు చెప్పండి మీరందరూ ఫోన్లు వాడేవాళ్ళే కదా టెక్నాలజీగా 4 నెలలు 5 నెలలు కాల్ డేటా మొత్తం దీంట్లోనే ఉంది ఎట్టబోదండి సార్ నేను డిలీట్ చేశాను వాస్తవం రికార్డ్ అయింది వాస్తవం నేను వేరే కాంట్రాక్టర్లకు పంపించింది వాస్తవం అది ఏ విధంగా చేరింది అనేది వాస్తవంగా నాకు తెలియదు వాళ్లకు అనేక రాజకీయ పార్టీలతో అనేక మంది వ్యక్తులతో కాంట్రాక్టులకు సంబంధాలు ఉంటాయి ఎవరైనా దీన్ని వాడుకున్నారు నేను ఆయన మీద ఇది వైరల్ అవుతుందనే విషయం కాదు మా కాంట్రాక్టర్ విషయం చెప్పే విషయంలో నేను దాన్ని ప్రూఫ్గా చూపించాను అంతే 15 ఏళ్ళుగా అత్యంత స్నేహితుడిగా ఉన్నటువంటి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అనేక అంశాలు డీప్గా మీతో మాట్లాడారు ఎప్పుడు బయటకు రాని రికార్డింగ్ ఈ రోజు ఎందుకు వచ్చింది అది కేవలం ఒక కాంట్రాక్టర్ని గురించి మాట్లాడి ఆ కాంట్రాక్టర్ నమ్మకం ఉంటే దాన్ని ప్రూఫ్ చూపించండి దానివల్ల ఇంత కాంట్రవర్సీకి తెరతీసినటువంటి ఆ ఒక ఆడియోని మీరు ఎలా డిలీట్ చేయగలిగారు ఇప్పుడు రేపు ఈ రోజు కాదు నాకు ఇప్పుడు కాదు ఇప్పుడు డిలీట్ చేయలేదు సార్ ఈ రోజు నిన్న కాదు డిలీట్ చేసింది ఇది కేవలం 4వ తేదీ డిలీట్ అయింది ఆ రోజుకి ఇది కనీసం ఎవరికి తెలియని కూడా తెలియదు ఇదంతా లోడ్ అయిపోతుంటే నేను అప్పటికప్పుడు ఇప్పుడు కూడా రికార్డు అంటే కొన్ని అప్పుడప్పుడు రికార్డ్ నేను డిలీట్ చేస్తుంటా ఆ డిలీట్లో భాగమే చేశాను అంతే కాల్ డేటా కాదు సార్ ఫోన్లు 5 నెలలై నా దాంట్లో ఉన్నాయి
కాల్ డేటాలు నాకు వచ్చే మెసేజ్లు డిలీట్ చేస్తా. దాంట్లో భాగంగా డిలీట్ చేస్తా అంతే. నేను ఒప్పుకుంటున్నాను కదా, నాలుగో తేదీ డిలీట్ చేస్తాను సార్. మీరు కావాలంటే మీరు అక్కడికి పోయినా అదే రిపోర్ట్ వస్తుంది. అప్పుడు చెప్తాను. దర్యాప్తు సంస్థలు వచ్చి నా కాల్ డేటా అడిగినా, నేను ఊరికి పంపించారు అడిగినా నిర్భయంగా బయట పెడతాను. కేవలం ఇప్పుడు దాన్ని వైరల్ చేయడం అనేది నాకు ఇష్టం లేదు, ఆయన ఇబ్బంది పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు. ఓకే సార్. నేను ఎక్కడికి పోలేదు సార్, నెల్లూరులోనే ఉన్నాను. వాస్తవం చెప్తున్నాను. ఎవరికి? అనేక సార్లు ఎన్టీవీ వాళ్ళు ఫోన్ చేశారు, అన్ని టీవీ వాళ్ళు చేసినా అనవసరమైనటువంటి విషయాలు అంతా మనం ఎందుకు బయటికి చెప్పడం? ఇది సమస్య పోతుందనే ఉద్దేశంతో నేను ఉన్నాను. ఇది రోజు రోజుకు పెరిగిపోయి ఒక రాష్ట్ర ప్రభుత్వం దోషిగా నిలబడేటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది కాబట్టి బయటికి చెప్పకుండా నాది కూడా నేరం అవుతుందనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా వచ్చి మీ ముందు నేను ఈ అంశాన్ని చెప్పాను. ఏ ఒక్కరు కూడా నాకు ఈ కాల్ రికార్డింగ్ గురించి కానీ నాతో మాట్లాడారు.